పాక్ మీడియా గతంలో నరేంద్ర మోడీ విధానాలను తీవ్రంగా విమర్శించేది. గోద్రా నుంచి మొదలుకొని ఆర్టికల్ 370 వరకు అన్ని నిర్ణయాలు పాక్ మీడియా తప్పుబట్టేది. ప్రస్తుతం అదే మీడియా మోడీ నాయకత్వాన్ని 1000 నోళ్ల పొగడుతూ ఉండటం ప్రాధాన్యతను సంచరించుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీపై పాకిస్తాన్ మీడియా ప్రశంసల జల్లు కురిపిస్తోంది. పాకిస్తాన్లో విదేశీ మారక నిల్వలు, ఆవిరైపోతున్న ధరలు ఆకాశాన్ని కంటుతూ ప్రజలు నానాయాతన పడుతున్న వేళ ఆ దేశ మీడియా మోదీ నాయకత్వాన్ని ప్రశంసించడం కలకలం రేపుతోంది. పాకిస్తాన్లో గోధుమ పిండి కోసం కూడా భారీ క్యూలు, తొక్కిసలాటలు జరిగి సామాన్యులు చచ్చిపోతున్నారు. ఆ దేశ మీడియా మోదీని ఆర్థిక విధానాలను, విదేశాంగ నీతిని ప్రశంసిస్తోంది. మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకుంటుందని పాకిస్తాన్ దినపత్రిక ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ కీర్తించింది. భారత ప్రతిష్టను మోదీ పెంచుకుంటూ పోతున్నారని షహజాద్ చౌదరి అనే రాజకీయ, భద్రత, రక్షణ విశ్లేషకుల కథనం రాశారు. విదేశ మోదీ తన నైపుణ్యంతో భారత డీజీపీ 3 ట్రిలియన్ డాలర్లకు పెంచారని ట్రిలియన్ కథనంలో షహజాద్ చౌదరి ప్రస్తావించారు. మోదీ విదేశాంగ విధానాలు అబ్బురపరుస్తున్నాయన్నారు. మోదీ విదేశాంగ విధానాలు అబ్బురపరిచాయని, వ్యవసాయ ఉత్పత్తులు రికార్డు స్థాయిలో అత్యున్నతమైన స్థాయికి పెరిగాయని, ఐటీ పరిశ్రమలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో విస్తరించిందని రాశారు. కాల పరిస్థితులను తట్టుకుని భారత ప్రజాస్వామ్యం దృఢంగా నిలిచిందని షహజాద్ చౌదరి ప్రశంసించారు. మోదీ స్వయంగా భారత్ కు బ్రాండ్ తీసుకొచ్చే విధంగా నడుం కట్టి విజయవంతమయ్యారని కథనంలో రాశారు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా తరచూ నరేంద్ర మోదీ ప్రభుత్వం విదేశాంగ విధానాలను ప్రశంసిస్తూ వస్తున్నారు. భారత విదేశాంగ విధానం స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరిస్తుందని మెచ్చుకుంటూ వచ్చారు. అమెరికా తదితర దేశాల నుంచి వ్యతిరేకత వచ్చినా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడాన్ని ఇమ్రాన్ ఖాన్ చాలాసార్లు ప్రస్తావించారు.